ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేట అంశము దసరా పండుగ నాడు మరి అలంకరణలో చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తూ ఉంటారు అలాగే మరి దసరా నవరాత్రుల తప్పనిసరిగా ఇలా గనక ఆచరిస్తే వారికి లక్ష్మి కటాక్షము అనేటువంటిది కలిగి అపర కుబేరులవటము అనేటువంటిది ఇది యదార్థం చక్కగా మనస్ఫూర్తిగా ఇలా ఆచరించాలి ఆ రోజున మరి ఉదయం పూట చక్కగా మనము పండుగ ప్రాసెస్ అనేటువంటిది చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము అది కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ పూజ అనేటువంటిది అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూట జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం మనం ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా గోత్రము కుటుంబ సభ్యుల యొక్క పేరు అనేటువంటిది కూడా రాసి ఆ జమ్మి చెట్టు కొమ్మకి ఇలా గుచ్చుతారు తగిలిస్తారు అది మొదటగా నుంచి కూడా వస్తున్నటువంటి పద్ధతి ఆ విధంగా తప్పనిసరిగా చేయాలి జమ్మి చెట్టుకి అలా చేయటము అలాగే దసరా పండుగ జమ్మి చెట్టు దానికి ఉన్నటువంటి మరి ఎందుకు ఆ రోజు అలా చేస్తారు అనంటే ఏడాది పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్ళారట తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారు అని నమ్ముతారు కేవలం పాండవులే కాదు రామునికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనది అని చెబుతారు రామస్య ప్రియదర్శిని పైగా జమ్మి చెట్టుని స్త్రీ స్వరూపంగా శక్తిగా భావిస్తారు ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించినట్టే ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టి దసరా నాడున జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలని చదువుతారు శమీ శమీదసే పాపం శమశత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి ఆ శ్లోకం కూడా తప్పనిసరిగా వ్రాస్తారు అలా వ్రాసి గోత్రం పేరు ఇంటి కుటుంబ సభ్యుల పేర్లు వ్రాసి ఆ జమ్మి చెట్టుకి అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన ఉంటాయి అక్కడ చక్కగా పెట్టటము లేదా జమ్మి చెట్టు కొమ్మకు గుచ్చటము అలా చేస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది జమ్మి బంగారము అని చెప్పేసి కూడా ఆ జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని బంగారంగా కూడా భావించి చక్కగా తీసుకొస్తూ ఉంటారు పూజ అనేటువంటిది ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇంట్లోకి తీసుకుంటారు ఇళ్లకు తీసుకెళ్ళటము అనేటువంటిది జరుగుతుంది ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంతో ఏమాత్రం సందేహం లేదు పైగా కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగో ప్రచారంలో ఉంది అలాంటి జమ్మి ఆకులను శుభ్రంగా భావించి జమ్మి ఆకుల్ని మనం చాలా శుభంగా భావించటము అనేటువంటిది జరుగుతుంది జమ్మి కొట్టేందుకు రాలేకపోయినా పెద్దల చేతిలో ఉంచుతారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవటమే పిల్లల మనసులో ఈ విజయాకాంక్షను గ్రహించిన పెద్దలు వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలు కూడా జత చేస్తారు ఆ రోజే తప్పనిసరిగా పాలపిట్ట అని ఉంటుంది ఆ పాలపిట్టను కూడా చూడాలి అని చెప్పేసి ఒక నియమం ఉంటుంది పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందట అప్పటి నుండి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం అందుకే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ అనేటువంటిది వస్తూ ఉన్నది ఈ విధంగా తప్పనిసరిగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటము ఆ చక్కగా పేర్లు అవి రాయటము ఆ శ్లోకం కూడా రాయటము జమ్మి చెట్టు దగ్గర ఉంచటము జమ్మి చెట్టు ఆకులు కొన్ని తీసుకొని వచ్చి పెద్దవాళ్ళ చేతికి ఇచ్చి ఆశీస్సులు అనేవి తీసుకుంటూ ఉంటారు అలాగే పాలపిట్ట దర్శనము అనేది కూడా చేసుకుంటే అంత విజయాలు చేకూరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి